రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు రాస్తా రోకో నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు తల్లి నాయకుల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరు కూడా హుజూరాబాద్ ఎలక్షన్లో హుజూరాబాద్ ఎలక్షన్ యొక్క ఫలితానికి సంబంధం లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే పన్ను ఉన్నదో దాన్ని తగ్గించాలని మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నుని తగ్గించి 150,000 కోట్ల భారాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. దీన్ని చూసి 17 రాష్ట్రాలు ఎన్డీఏ బీజేపీకి చెందిన ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు వ్యాట్ తగ్గించడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఇప్పటి వరకు స్పందన లేదు. 4 రోజులైంది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 12 రూపాయలు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు తగ్గించింది. ఈరోజు అక్కడ 85 రూపాయలకు డీజిల్ దొరుకుతుంది, మన దగ్గర ఇంకా 96 రూపాయలు ఉన్నది. కర్ణాటకలో ఇట్లా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్పై వ్యాట్ తగ్గించింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇన్ని రోజులు ఏదైతే టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే మేము తగ్గిస్తామని చెప్పిందో వాళ్ళందరికీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి కనుక తెలంగాణ రాష్ట్రం కూడా వెంటనే ఈరోజు రాత్రి దీన్ని అమలు చేయాలి. రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్పై ఇంకొక 10 రూపాయలు తగ్గించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.